హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజ్ గారు. ఓకే అండి. ఓకే సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజ్ గారు వరంగల్ నుంచి. ఓకే. క్యారెట్ తో పొరియల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు క్వశ్చన్ మార్క్. ఓకే చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో అంటే మిగతా వెజిటబుల్స్ తో కానీ తర్వాత మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఆ మిక్స్డ్ గా చేస్తూ ఉంటారు కదా. చేస్తూ ఉంటారు. క్యాబేజ్ తో కూడా చేస్తూ ఉంటారు. యా. సో అలా క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మెయిన్ గా ఏంటంటే చపాతీతో అలాగే రైస్ తో అంటే మనకు సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది. ఓకే సో కొంచెం కమ్మకమ్మగా ఉంటుందేమో కదా. అవునండి. ఓకే ఓకే మరి క్యారెట్ పొరియల్ తయారీకి కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పొరియల్ తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2. క్యారెట్ పొరియల్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే దీంట్లో ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పోపు మనకి ఎంత బాగా వేస్తే డిష్ అనేది అంత టేస్ట్ బాగా వస్తుంది. ఓకే అండ్ కొంచెం పోపు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందేమో కదా దీనికి. అవునండి. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు. ఓకే సో ఇది కొద్దిగా వేగాలండి. సో కొంచెం ఆ పోపు అంతా కూడా వేగితే మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు కదా. అవునండి. ఎందుకంటే ఇదే మెయిన్ అన్నారు కదా. ఎస్. చక్కగా పోపు వేగిన వాసన వచ్చేస్తుంది. అవునండి. సో దీంట్లో క్యారెట్ కొంచెం పెద్ద పెద్దగా తురుముకున్నాం. ఓకే సో ఇది ఇలా తురిమే వేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కొంచెం సన్న ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నా అలా కూడా వేసుకో? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సరిపడా ఉప్పు? ఓకే. సో ఇవన్నీ మనకి కేరళ స్పెషల్ ఐటమ్స్ కదా. ఎస్ అండి. సో ఆ కొబ్బరి నూనెతో కుక్ చేసుకున్నా కూడా ఈ టేస్ట్ బాగానే ఉంటుంది కదా. అంటే మనకి ఎక్కువగా అలవాటు ఉంది కాబట్టి లేదా కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకుంటే మనం అలా కూడా ట్రై. సో అప్పుడు మనకి ఆ కేరళ అంటే ఆ డిష్ అక్కడ ఇది మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది కదా. అవునండి. కొద్దిగా పసుపు. క్యారెట్ ఇలా పెద్దగా తురుముకుంటే మనకి డిష్ కూడా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అండ్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే క్యారెట్ ఇప్పుడు బీట్రూట్ ఇలాంటివి మనం ఎన్ని ముక్కలు తరుగుతూ ఉన్నా అవి ఏంటో వస్తూనే ఉంటాయి, అవ్వదు అంత ఫాస్ట్ గా. మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం. ఓకే రాజు గారు. రాజు గారు జనరల్ గా అంటే పొరియలు మనము వేటి వేటితో చేసుకోవచ్చు? మెయిన్ ఏంటంటే క్యాబేజ్ తో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాగే గోబీతో చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కూడా చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ అందరూ ఎక్కువగా చేసుకునేది కదా. ఓకే ఇప్పుడు పప్పులు అలాంటి వాటితో చేసుకోవచ్చా రాజు గారు? అంటే వీటితో వెజిటబుల్స్ తో పాటుగా మనం పప్పు శనగపప్పు మెయిన్ గా వాడుతూ ఉంటాం. ఓకే సో నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసి మనం వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే ఒకసారి కలిపేద్దాం. కొద్దిగా ఏది సెట్ అవుతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చేమో కదా. అవునండి. ఓకేనా? ఓకే కొంచెం ఇలా పొడి పొడిగానే ఉంటుంది మనకు. ఓకే సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. సో బేసిక్ కొబ్బరి యాడ్ చేస్తే కూడా మనకు కొంచెం ఆ పొడి ఇది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటి వాటిలో మనం ఎండు కొబ్బరి కంటే కూడా ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది. యా. ఓకే కొత్తిమీర. ఓకే సో కొబ్బరి అది వేసిన తర్వాత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిదనం అనేది తెలుస్తూ ఉండాలి డిష్ లో మనకు. ఓకే 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 సో రెడీ అయిపోయింది.
ఈ చపాతీ లాంటి వాటిలో మంచి కాంబినేషన్ yes ఎందుకంటే ఎక్కువ కర్రీ తినొచ్చు అండ్ కొంచెం కమ్మగా ఉంటాయి కాబట్టి ఏ ఎవరైనా పిల్లలు గాని పెద్దలు గాని అందరూ కూడా ఇష్టపడతారు తినేయండి ఎందుకంటే క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి డిష్ ట్రై చేసుకోవచ్చు అంటే ఇదన వెజిటబుల్ యా ఓకే కొద్దిగా కొత్తిమీర ఓకే క్యారెట్ పొరియల్ రెడీ ఓకే మరి వేడివేడిగా క్యారెట్ పొరియల్ రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ క్యారెట్ పొరియల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం క్యారెట్ పొరియల్ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో క్యారెట్ తురుము ఉప్పు పసుపు వేసి మరికాస్త వేగనివ్వాలి చివరిగా పచ్చికొబ్బరి తురుము కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పొరియల్ రెడీ